Hello, Namaste. This is Priyanka. Welcome back to Priya's Home Creations. Iroz nenu ikkada vachesi veg wraps ela prepare cheyalo chupistunnandi. So daniki mundu evarina na channel ni first time chustunnatlayite please subscribe cheskondi. Pakkane bell icon untundi. Adi click chesarante nenu chese prathi oka video notification anedi meeku vachestundi. Alage video last varaku chudandi, like cheyandi, share cheyandi, kinda comment box lo comment cheyandi. So ippudu nenu vachesi oka pan teeskoni andulo 2 spoons daka butter anedi add chestunnanu. మనం ఎప్పుడైనా సరే బటర్తో మనం ఏమన్నా రైస్ కానీ గ్రేవీస్ కానీ ప్రిపేర్ చేస్తున్నామంటే అందులో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకు బటర్ వచ్చేసి ఫాస్ట్గా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాం. అలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు బటర్ మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ముందుగా నేను వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి మరీ మనకు గోల్డెన్ కలర్ కాకుండా జస్ట్ ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది. అలా ట్రాన్స్పరెంట్గా వచ్చేసిన తర్వాత మనము టొమాటోస్ని యాడ్ చేసుకుందాము. ఇలాంటి వ్రాప్స్ కానీ లేదంటే పప్స్ కానీ ఇలా ఏమన్నా మనం రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం తీసుకునే వెజిటేబుల్స్ అనేది బాగా చిన్నగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి క్యాప్సికం యాడ్ చేస్తున్నాను. అలాగే క్యారెట్ వచ్చేసి మనం ఇక్కడ గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటాము. అలా గ్రేట్ చేసి క్యారెట్ యాడ్ చేయడం వల్ల మనకు త్వరగా కుక్ అయిపోతాయి. మనం యాడ్ చేసుకున్న టొమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. క్యారెట్ కొంచెం టైం పడుతుంది కాబట్టి అందుకోసం గ్రేట్ చేసుకొని మనము యాడ్ చేసుకుంటే ఈవెన్గా ఈక్వల్గా అన్నీ కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పన్నీర్ని చిన్న చిన్నగా మనము కట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదు అనుకుంటే గ్రేట్ చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ గ్రేట్ చేసుకోవడం వల్ల గ్రేట్ చేసి మనకి ఎక్కడ మరి లావు పీసెస్ కింద అలా ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా అన్నీ ఈవెన్గా మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ముందు ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే మన స్పైసీకి తగినట్టు కారం, చాట్ మసాలా, మన టేస్ట్కి సరిపడంత సాల్ట్. అదేవిధంగా లాస్ట్లో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ సెజ్వాన్ సాస్ యాడ్ చేస్తున్నాను. ఈ సెజ్వాన్ సాస్ యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనము ఎంత స్పైసీకి కారం అనేది యాడ్ చేసుకున్నా మనం ర్యాప్లో చేసుకునేటప్పుడు కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ సెజ్వాన్ సాస్ని యాడ్ చేసుకున్నాను ఎక్స్ట్రాగా. సో ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్లో లేదు అనుకుంటే దాన్ని టోటల్గా స్కిప్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం టొమాటో సాస్ కానీ టొమాటో కెచప్ కానీ వాటినైనా మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ సెజ్వాన్ సాస్ యాడ్ చేసాను కాబట్టి చిల్లీ, రెడ్ చిల్లీ పౌడర్ అనేది కొంచెమే యాడ్ చేసుకున్నా. అవన్నీ మన టేస్ట్కి సరిపడేంత మనము వాటిని యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు అవి మొత్తం కుక్ అయిపోయినాక ఫైనల్గా మనము కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. కొత్తిమీర ఎప్పుడైనా యాడ్ చేసుకునేటప్పుడు మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నామంటే దీన్ని మనం సపరేట్ చేసే అవసరం ఉండదండి. మనం ఫుడ్లో డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. అలానే పెద్ద పెద్దగా వేసేసామంటే మనకు మరి ఎక్కువగా కనిపించి దానిని మనము ఫుడ్లో సపరేట్ చేస్తూ ఉంటాం, అంటే తినేటప్పుడు వాటిని సపరేట్ చేస్తూ ఉంటాం. అందుకోసం మనము ఎప్పుడైనా సరే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వాటిని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసామంటే మనకు పిల్లలు కానీ దానిని అవాయిడ్ చేయకుండా చిన్నప్పటి నుంచి తినడానికి ట్రై చేస్తారనమాట. అందుకోసం కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి ఎప్పుడైనా సరే మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుందాము. అలా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 మినిట్స్ దాకా మరి కుక్ చేసుకుందాము. అలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతే మనకు స్టవ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకుందాం, వ్రాప్స్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఒక కప్పు మైదాని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ మైదా ఫ్లోర్తో చేయిస్తున్నాను. కొంచెం సాల్ట్, అదేవిధంగా 1 స్పూన్ దాకా ఆయిల్ని కానీ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనము పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకుందాము దానిని. వ్రాప్స్ వచ్చేసి మనం ఇక్కడ 2 టైప్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టైప్ చూపిస్తున్నాను మీకు. అలాగే నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా పెరుగుని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇక నేను వాటర్ని యాడ్ చేయట్లేదండి. మీరు కావాలనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఇక్కడ వాటర్ని తీసేసి టోటల్గా నేను ఇక్కడ పాలతోటి ఇప్పుడు దీనిని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను వ్రాప్స్లో వచ్చేసి మీకు 1 మెథడ్ చూపిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలలో సమోసా ప్రిపేర్ చేసేటప్పుడు మనం హోమ్ మేడ్ స్వీట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకో విధంగా కానీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ ఎక్కడ లంప్స్ అనేది లేకుండా మనము దోశ ప్యాటర్ అయితే ఏ విధంగా మనము ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా ఇప్పుడు దీనిని కానీ మనం ప్రిపేర్ చేసేసుకుందాము మైదాతోటి. సో అలా మొత్తం మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన నేను ఇప్పుడు చూపిస్తున్నట్లు మీరు మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసుకొని
దాన్ని మరీ గట్టిగా కాకుండా స్లోగా దాన్ని ప్రెస్ చేస్తూ మనం స్ప్రెడ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వ్రాప్స్ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, అలా మొత్తం మనం స్ప్రెడ్ చేసుకుంటూ వ్రాప్స్ మందంగా లేకుండా కొంచెం పతలాగా వ్రాప్స్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకు టోటల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా కుక్ అవుతే సరిపోతుంది. సో మనకు ఆల్మోస్ట్ 30 సెకండ్స్లో వ్రాప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట, అంటే పైన షీట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఆయిల్ మనము మొత్తం లైట్గా టచ్ చేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు మనము 2 సైడ్స్ దానిని కుక్ చేసుకుందాము. కానీ నేను ఇక్కడ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాను కదా, అంత గోల్డెన్ కలర్ కానీ మనకు అవసరం లేదు. సో మనకు ఒక షీట్ అనేది రెడీ అయిపోయింది. అలా మనం అన్ని షీట్స్ని రెడీ చేసేసుకుందాము. అలా షీట్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అనేది మనం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షీట్లలోకి స్టఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు నేను చూపించిన ర్యాప్ అని అంటే అదే షేప్లో కాకుండా మనం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి మీకు ఇక్కడ జస్ట్ స్క్వేర్ లాగా క్లోజ్ చేయడం చూపిస్తున్నాను. అలా మనము మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ మొత్తం దానిని మనం పెట్టేసుకుందాం. సో ఇక్కడ నేను పన్నీర్తో చూపించానండి. పన్నీర్ లేదు అనుకున్న వాళ్ళు పన్నీర్ని స్కిప్ చేసేసుకొని మనము ఆలూనైనా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ స్టఫ్ ప్రిపేర్ పెట్టేసుకున్నాక పైన చీజ్ని కొంచెం వేసుకుంటున్నా. చీజ్ టోటల్గా మన ఆప్షనల్, బట్ నేను చీజ్ అనేది దీనిపైన పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో సైడ్స్ ఎక్కడ రాకుండా మనం చీజ్ అనేది దానిని పెట్టేసుకొని సైడ్స్ మొత్తం ఇంకోసారి ఫ్లోర్ అంటే మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటర్ని, దాన్ని లైట్గా సైడ్స్కి మనము అప్లై చేసామంటే మనకు పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ బ్యాటర్ అనేది అప్లై చేసుకుంటున్నాము లైట్గా. సో ఇప్పుడు అది బయటికి రాకుండా ఎక్కడ మనం మొత్తం క్లోజ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, అలా మొత్తం మనము క్లోజ్ చేసేసుకుని అన్ని వ్రాప్స్ని మనం ప్రిపేర్ చేసేసుకుందాం. తర్వాత మరి నేను ప్యాన్లో బటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. బటర్ లేదు అనుకుంటే మనము ఆయిల్ అయినా దీన్ని అప్లై చేసుకోవచ్చు కింద. సో చాలా తక్కువ ఆయిల్తోటే మనము ఇదనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను 3 రాప్స్ అనేది రెడీ చేసి రెడీగా పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు నేను పెన్నం పైన మొత్తము పెట్టేసుకుంటున్నాను, అంటే ప్యాన్ పైన మొత్తం అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, మనకి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 2 మినిట్స్లో ఇప్పుడు ఇది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం హాఫ్ కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. సో మనకు జస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో మనకు వచ్చేసి మనకు ఒక 2 మినిట్స్ కానీ పట్టదండి, 1 to 2 మినిట్స్ లోపలే మనకు ఇది అనేది ప్రిపేర్ అయిపోతుంది. అలా మనకు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కుక్ చేసేసుకుందాము. మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అందుకోసం అని చెప్పి మనం ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లో టు మీడియం ఫ్లేమ్లో మనము ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకు ఒక సైడ్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తే అలా మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తే అలా నేను వచ్చేసి మీకు ఇక్కడ పన్నీర్ వెజ్ ర్యాప్స్ చూపిస్తున్నా అండి. ఇందులో మనం చాలా రకాలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము, ఎగ్స్ తోటి, నాన్ వెజ్, అలా డిఫరెంట్గా మనము వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అలా మనకు 2 సైడ్లు గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఫైనల్గా మనకు పన్నీర్ వెజ్ ర్యాప్స్ అనేది మనకు వితిన్ 15 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.